శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. చాలా మంది అడుగుతున్నారు గృహ నిర్మాణానికి యోగం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దీని సమాధానంగా ఒక కన్యాదానం చేయాలన్నా, ఒక కళ్యాణం చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక యాగం చేయాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలంటే, గృహ నిర్మాణం చేయాలన్నా ఆ భగవత్సంకల్పం లేనిది జరగదు. అయితే ఇంకా గృహ నిర్మాణం చేయాలంటే అక్కడ మనం శంకుస్థాపన దగ్గర నుండి మన సొంత స్థలంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనడానికి ఒక యజ్ఞం లాంటిది ఆ భగవత్సంకల్పం ఉంటే అవదు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే కుజుడి యొక్క బలము, అనుగ్రహము, యోగము ఎప్పుడైతే ఆరంభమవుతుందో దాని గురు కటాక్షం కూడా తోడై ఉంటుందో అటువంటి సమయము, అటువంటి గడియల్లోని ఈ గృహ ఆరంభానికి కావలసిన వసతులు మనకు కలుగుతాయని చెప్తారు. చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, లక్ష లక్ష డబ్బులు ఉండొచ్చు కానీ ఇల్లు కోటి లేదా అని అడ్డుకుంటూ ఉంటాం అంటుంటారు చాలామంది. కొంతమంది భేదవాళ్ళే ఉంటారు, చేతికి రోజు రోజు నడవడానికి కష్టం, అలాంటి వాడికి స్థలము ఉంటుంది, ఇల్లు ఉంటుంది కూడా. మరి అనుకోకుండా వాళ్ళు ఎవరు వచ్చారా, వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఏదో ఉన్నాయి మంచి స్థలం చూసి తర్వాత డబ్బులు ఇద్దరు కానీ ముందు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొంతమంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే జాతకంలో ఆ వ్యక్తికి ఉన్న కుజుడి యొక్క బలం దగ్గర పడినప్పుడు యోగంతో సంబంధం లేక కుజుడి యొక్క బలము పెరగడము, గురువు యొక్క అనుగ్రహం కలగడము, ఈ రెండింటి కాంబినేషన్ గురుమంగళ యోగం అంటారన్నమాట. ఇటువంటి యోగాలు కొన్ని తటస్థించినప్పుడు తెలియకుండానే జాతకంలోని గృహ నిర్మాణానికి కావాల్సిన బలం పెరిగిపోతుందన్నమాట. అంచేత నిత్యము ఇల్లు కావాలనుకున్న వాడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, ఆ గురుమంత్ర సాధన చేసుకోవడం, ఇది కూడా సాధన అనేసరికి మళ్ళీ ఒక మంత్రం అన్నది ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా, ఒక నియమంగా, ఒక సమయానుసారం ఏ మంత్రాన్నైనా సాధన చేస్తే మాత్రం డెఫినెట్గా దాని ఫలితం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రత్యేకించి సూర్యోదయ కాలంలో చేస్తే ఇంకా చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి అటువంటి గురుమంత్ర సాధన కుజుడికి ఆరాధన చేయడం అభిషేకంతో, సుబ్రహ్మణ్యస్వామి అభిషేకం చేయడం, ఇటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆ ఇంటి వ్యవహారం ఆలోచించుకోగానే ఇవన్నీ ఆరంభించాలి. చేస్తే ఆ ఆలోచనకి తగ్గట్టుగా ఈ బలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి అవరోధాలు లేకుండా ఆ గృహ నిర్మాణం కావాల్సిన వసతులన్నీ ఏర్పడతాయి. రాజమార్గంలో రాజ్యాంగం శుభం.